మహాభారతంలో ఏంటి మహాభారతంలో డీజల్ ఇంజన్ లాంటి పద్యవాడు చెప్తాను తన కోర్వి ధర తన కోర్వి ధర 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 సారసాను రుచిమత్ సారసాను రుచిమత్ గాండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పత త్రివ్రాతము ద్రావు ద్రావు అయ్యని నా తోడ చతుర్థ శబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబుల భయపడి పారిపోయారు నాన్న అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు అదేమిటమ్మా విశ్వక్సేనుడు అని స్పష్టంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇచ్చే వచ్చేస్తుంది నిజమేననుకోండి కానీ మరి దానికి నోరు తిరిగే పాటలు అంటే భావగీతాలు అన్నమాట భావగీతాలు అంటే భావం మీద పాటలే తెలిసిన ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా మావిచి గురు తినగానే గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఏమనునో గాని ఆమణి ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండ జంపాల ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండ జంపాల ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో కరియుతలో పులకరియుతలో ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఏమనునో గాని రామని ఇవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా
ఏనా